హలో రుకుస్ ఫ్యామిలీ మీరు మొదటిసారి మన వీడియోస్ని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు వెంటనే నోటిఫికేషన్స్తో మీ ముందుకు వచ్చేస్తాము కొత్త కొత్త రెసిపీస్తో గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రుక్కుస్ కిచెన్ అందరికీ హోలీ శుభాకాంక్షలు హోలీ అనగానే రకరకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ చేసుకుంటూ ఉంటాము అందులో అందరికీ ఎంతో ఇష్టమైన గులాబ్ జామున్ అండి అది కూడా కోవా గులాబ్ జామున్ జ్యూసీగా బి స్పాంజీ టెక్స్చర్తో నోట్లో వేసుకో నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా అది కూడా మనం మిఠాయి షాప్లలో తెచ్చుకుంటాం కదా అలా ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్తో నేను ఇవాళ మీకు చెప్పబోతున్నానండి ఈ వీడియోలో ఎలా చేయాలో చూద్దాం ముందుగా షుగర్ సిరప్ అండి మీరు కోవా దే ఏ కప్పుతో అయితే కొలుచుకుంటారో ఆ కప్పు ఇప్పుడు సపోజ్ ఒక కప్పు కోవా అనుకోండి ఆ కప్పుతో డబల్ క్వాంటిటీ షుగర్ షుగర్ వేసుకున్నాక నీళ్ళు ఎక్కువగా పోయొద్దండి జస్ట్ మొత్తం షుగర్ తడిసిపోయేలాగా వాటర్ వేసేసుకోండి ఇందులో అంతే వేసుకున్న తర్వాత షుగర్ అంతా కూడా కరిగిపోయేలాగా కలిపేస్తూ ఉండండి అలాగే మొత్తం షుగర్ మెల్ట్ అయ్యేదాకా జాగ్రత్తగా కలుపుతూ ఉండండి ఇప్పుడు ఒకవేళ షుగర్ కనుక కొంచెం నల్లగా పైన కొంచెం చెత్త చెత్తలాగా మీకు ఏమైనా అంటే మమన్స్ షుగర్లో ఉంటుందండి అలా ఏమైనా వస్తే కనుక కొన్ని పాలు వేసేసి పైనుంచి అంతా మనకి డట్ అంతా పైకి వచ్చేస్తుంది తీసేయండి ఇందులో ఏమీ లేదు షుగర్ సిరప్ అనేది కుక్ అవుతూ ఉందండి పాకం ఎలా ఉండాలి అంటే మనకు దీంట్లో కొంచెం యాలకుల పొడి వేసేసుకోండి యాలక్ల పొడి అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఏంటి గులాబ్ జామున్ మనకు డిప్ అయి ఆ షుగర్ సిరప్లో డిప్ అయ్యి అలా తింటున్నప్పుడు బైట్ బయటకి మనకు ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుందండి చూస్తున్నారు కదా ఇలా కొంచెం అంటుకునేలాగా ఉండాలి మనకు పాకం అనేది చెయ్యికి కాస్త అంటుకున్నట్టు ఉంటేనే మనకు గమనించారా మిఠాయి షాపులలో అలాగే ఉంటుంది జనరల్గా స్వీట్ షాప్స్లలో ఇలా అంటుకున్నట్టు ఉంటేనే కోవా గులాబ్ జామున్కి పర్ఫెక్ట్ ఉంటుందండి వేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం పిండి వేసేసుకోండి నిమ్మరసం ఎందుకు వేస్తున్నామంటే మనకు క్రిస్టల్గా అంటే గట్టిగా అయిపోకుండా షుగర్ అనేది షుగర్ సిరప్ అనేది మనకు బాగా థిక్గా అయిపోకుండా బంక బంకగా చాలా బంకగా అయిపోతే కూడా మనం షుగర్ సిరప్ అనేది గులాబ్ గులాబ్జామ్తో పాటు ఎంజాయ్ చేయలేము కాబట్టి జస్ట్ ఇలా మనకు చెయ్యి అంటుకుంటే షుగర్ పాకం అయిపోయిందనే లెక్క అండి ఇది పక్కన పెట్టుకోండి అలా అని చల్లారిన ఇవ్వద్దండి వేడిగా ఉన్నప్పుడే మనం జామున్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సిన టిప్ చల్లారిన సిరప్లో వేస్తే గులాబ్ జామున్ సరిగ్గా ఉండవు ఇప్పుడు ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కోవా తీసుకున్నానండి ఇందులోకి ఒక యాభై గ్రాముల మైదా పిండి వేసుకోవాలి బాగా కోవా చూసారా చాలా మెత్తగా ఉంది దీన్ని కొంచెం కొంచెంగా మనం మైదా అనేది కలుపుతూ ఉండండి ఈ కలపడం కూడా కొంచెం కొంచెంగా మైదా వేస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ అని చెప్పాను కదా కొంచెం వేసాను ఆల్రెడీ అన్ దీంట్లోకి కూడా యాలకుల పొడి యాడ్ చేసుకోండి తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ అనేది పర్ఫెక్ట్గా ఇంకా బాగా వస్తుంది కలపడం ఇక్కడ కోవాని కలపడం అనేది జస్ట్ మనకు అంత దగ్గరికి బైండింగ్ లాగా చేయండి అంతేకాని కొన్ని పాలు వేస్తూ ముద్దలాగా కలుపుకోండి అలా అని చాలా మెత్తగా కలపకూడదు అని బాగా గట్టిగా కూడా మనం కోవాని ప్రెస్ చేయొద్దు కోవాని ప్రెస్ చేస్తున్నప్పుడు ఆయిల్ అనేది రిలీజ్ చేసింది అనుకోండి జామున్స్ మనకు పర్ఫెక్ట్గా రావు బ్రేక్ అయిపోతుంది అంటే ఇలా బ్రేక్ చేయగానే బ్రేక్ అయిపోవాలి చూసారా ఎలా ఉందో మనకు ఆ టెక్స్చర్ అనేది ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అండి ఇల్ ఇందులో కనుక మనకు మైదా ఇంకో యాడ్ చేసుకోవాలా ఏంటా ఎప్పుడు తెలుస్తుందంటే ఎప్పుడైతే మనకు జామున్స్ వేయగానే బ్రేక్ అయిపోతుందో అప్పుడు ఇంకా కొంచెం మైదా యాడ్ చేసుకోవాలి ఇది పర్ఫెక్ట్ టెక్స్చర్ అండి కొంచెం నెయ్యి రాసుకొని చేతులకి చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి మనము కోవాని ఎక్కువగా కూడా చపాతి పిండిలాగా కలపలేదు జస్ట్ దగ్గరికి బాయిండ్ చేసాము అంతే దీన్ని ఇప్పుడు ఒక్కొక్క ముద్ద మనం బాల్స్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్ అంటే మనం గులాబ్ జామున్ బాల్స్ ఎంత పెద్దగా ఉండాలా మీడియంగా ఉండాలా చిన్నగా అనేది మన ఇష్టం ఇలా చేతులతో ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి చూసారా ఏమైనా క్రాక్స్ ఉన్నా కూడా వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దగ్గరికి అని రోల్లాగా బాల్లాగా చేసేసుకోండి ఇప్పుడు పర్ఫెక్ట్గా మనకు క్రాక్స్ వచ్చాయి అంటే ఇంకా కొంచెం మైదా కలపాలి అని అర్థం చూసారా క్రాక్స్ ఏమీ రాలేదు పర్ఫెక్ట్గా ఉంది దీంట్లోకి ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ మైదా అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు కనుక ఎక్కువ కావాలి అనుకుంటే క్రాక్స్ వస్తే కొంచెం కలిపేసేసుకొని మళ్ళీ పిండి ముద్ద యాజ్ ఈజ్గా చేసుకోండి ఇప్పుడు దీన్ని రిఫైండ్ ఆయిల్లో కానీ లేదా మనం నెయ్యిలో కానీ వేయించేసుకోవచ్చండి అలా ముందుగా ఏంటంటే అన్ని జామున్స్ ఒకటేసారి వేయకూడదు ఫస్ట్ ముందుగా ఒకటి వేసి చూసుకోండి బాగా వస్తుందా లేదా అనేది అలా ముందుగా వేసిన తర్వాత ఫస్ట్ ఒక రెండు నిమిషాల వరకు టచ్ చేయకండి జామున్ని తర్వాత ఆయిల్ని అలా ఫ్లోట్ చేస్తూ తిప్పుతూ చూసుకోండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అంటే మనకు వేసుకున్న మైదా మన పిండి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది అని అర్థం ఇప్పుడు దాంట్లో ఎన్ని పడతాయో మన కడాయిలో అన్ని చూసుకొని మెల్లిగా ఒక ఒక ఫోర్ ఫైవ్ సిక్స్ బాల్స్ అనేది వే వేసుకుంటూ ఇప్పుడు దీంట్లోకి నూనె అనేది తిప్పుతూ ఉండండి నూనె ఎలా తిప్పుతున్నారు ఇలా తిప్పుతుంటే మనకు లోపల జామున్స్ కూడా రొటేట్ అవుతూ ఉంటాయి బాగా మనం గరిట పెట్టేశామనుకోండి సరిగ్గా రావు జామిన్స్ అనేవి చూసారా ఎంత బాగా వచ్చాయో రౌండ్గా బాల్స్ లాగా మనకి ఇవన్నీ కూడా ఇలాగే చేసుకొని పక్కన పెట్టుకొని వేడి వేడి షుగర్లో వేసేసేయండి వేసిన తర్వాత ఒక రెండు గంటల తర్వాత తింటే కనుక ఆహా ఎమ్మి ఎమ్మిగా వేడి వేడిగా చాలా జ్యూసీగా స్పాంజీ బాల్స్ తింటున్నట్టు ఉంటుంది ఎన్ని తిన్నా తినాలని అనిపిస్తూనే ఉంటుంది ఎందుకంటే ఇది కోవా గులాబ్ జామ్ ట్రస్ట్ మీ అండి మనకు బయట దొరికే మార్కెట్స్లో దొరికే గులాబ్ జామున్ పౌడర్ కన్నా కూడా ఇది చాలా చాలా ఎఫిషియంట్గా చాలా బాగుంటుంది గోవాతో చేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి ఇలా ఒక రెండు గంటల తర్వాత చూడండి ఎమ్మెగా జ్యూసీగా చాలా బాగా చక్కగా అన్నీ కూడా జ్యూస్లో షుగర్ సిరప్లో అంతా బాగా మునిగిపోయి జ్యూస్ అంతా అబ్జార్బ్ చేసుకొని బాల్స్ అన్నీ కూడా ఎంత చక్కగా వచ్చాయో చూడండి నేను మీకు టెక్స్చర్ కూడా చూపిస్తాను ఎలా ఉందో ఇలా మీరు సపరేట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న నట్స్ వేసుకుంటే వేసుకోవచ్చు అండి లేకపోతే మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు లవ్ ఏంటంటే అంత మెత్తని గులాబ్ జామున్లో అలా మధ్య మధ్యలో బాదం తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా చేసేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ బీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్